ఇంటర్న్షిప్ వాళ్ళు మనకి యొక్క ప్రొఫైల్ ఎలా కంప్లీట్ చేయాలి. సో కంపెనీ ప్రొఫైల్ సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. స్టెప్ 1 స్టెప్ 2. స్టెప్ 1లో మీకు 2 ఫామ్స్, ఈ 2 ఫామ్స్ని ఎలా కంప్లీట్ చేయాలనేటటువంటి నేను ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫామ్ చేస్తున్నాను. జస్ట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ cqb@gmail.com అని ఈమెయిల్ నుంచి చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను చేస్తున్నాను. సో సిక్యూబ్ అనేది నేను నేమ్గా ఇచ్చిన, మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో అలాగే మీరు ఇక్కడ ప్రొఫైల్ మీరు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా మీ నెంబర్ ఇవ్వండి. నేను ఇక్కడ షాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సో షాప్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సో కాలేజ్ ఏ కాలేజ్లో మీరు చదువుతున్నారో ఆ కాలేజ్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయండి. సో ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్ని విజిట్ చేయాలి. సో విజిట్ చేయడానికి జస్ట్ రైట్ క్లిక్ చేయండి, లేదా రైట్ క్లిక్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సిస్టమ్లో అయితే కనుక ఫోన్లో అయితే కనుక క్లిక్ చేసిన వెంటనే అది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే దాని పక్కకి వెళ్ళండి. వెబ్సైట్ను మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చూడండి, చదవండి. మీరు ఎన్ని సెక్టార్స్లో మనం వర్క్ చేస్తున్నామో, ఎడ్యుకేషన్ సెక్టర్, వెల్నెస్ సెక్టర్, బ్రాండింగ్ సెక్టర్, సోషల్ సర్వీస్ సెక్టర్, వీటిలో ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ గ్యాలరీ రూపంలోని, యాక్టివిటీస్ రూపంలోని, అలాగే ఎడ్యుకేషన్లో ఏమేమి వర్క్ చేస్తున్నామో దానిలోని, సోషల్ మీడియాకి సంబంధించి, అలాగే వెల్నెస్కి సంబంధించి ఏం వర్క్ చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. మొత్తం చూసిన తర్వాత అప్పుడు మీరు హెస్ అనేది పెట్టండి, తప్ప జస్ట్ వితౌట్ విజిటింగ్ ఎస్ అనేది పెట్టొద్దు. చూస్తేనే కదా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసేది. కాబట్టి ఒకసారి చూసిన తర్వాత మీరు ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు అన్నంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మనం ఈ పేజ్ని ఇవ్వడం కోసమే యాక్చువల్గా నో అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద కంపెనీ, ఇన్వాల్వ్ అవ్వాలి కంపెనీలో, నో చేయాలి తెలుసుకోవాలి అంటే కనుక దానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఇవ్వడానికి విజిటింగ్ అండ్ ఫాలోయింగ్ డిజిటల్ ప్రెసెన్స్ ఆఫ్ ద కంపెనీ, కంపెనీ యొక్క డిజిటల్ ప్రెసెన్స్ తెలుసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ యు ఆర్ ఇండైరెక్ట్లీ అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్ని మీరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీస్ని అర్థం చేసుకోవడం కోసం ఈ ఫామ్ అనేది నాకు పెట్టడం జరిగింది. ఆ ఇండస్ట్రీస్ని అర్థం చేసుకోవాలి అంటే ఏదో ఒక రూపంలో మైక్రో సెర్చ్ కానీ మ్యాక్రో సెర్చ్ కానీ అంటే ఇండస్ట్రీస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ఒక ఎత్తు. రెండవది ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా, కంపెనీలకు సంబంధించినటువంటి ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది ఆ కంపెనీ అనేది, కంపెనీ గురించి ఇండైరెక్ట్గా ఇండస్ట్రీని గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మీరు వెబ్సైట్ మొత్తాన్ని కనుక మీరు చూస్తే మీకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్, అబౌట్ పేజ్ కానీ అన్నీ చూడండి కంప్లీట్గా. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే మనం ఎంతమందిని ఇప్పుడు వరకు టచ్ చేసాము, ఎంత అనేటటువంటిది మీకు తెలిసింది. కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలిసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడండి. సో నెక్స్ట్ అప్పుడు క్లిక్ చేయండి ఎస్ అని చెప్పి. అలాగే సిఈఓ యొక్క వెబ్సైట్ యొక్క పేజ్ను విజిట్ చేయండి. మనకి లీడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఫాలో అయ్యేటటువంటి విధానం వేరుగా ఉంటుంది, అలా చెప్పినటువంటి ఫాలో చేసే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి క్లిక్ ఆన్ ఇట్ అండ్ వ్యూ ద పేజ్. సో కంప్లీట్గా మీరు ఈ లీడర్ యొక్క, ఈ సిఈఓ యొక్క పర్సనల్ వెబ్సైట్ని మీరు చూడండి. మొత్తం అతని గురించి తెలుసుకోండి, క్వాలిఫికేషన్ ఇచ్చిన ఎవ్రీథింగ్. గో త్రూ ఇట్. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. వితౌట్ విజిటింగ్ డోంట్ క్లిక్ ఎస్. సో విజిట్ చేయకుండా, చూసుకుండా, చేయకుండా ఎస్ అనేది క్లిక్ చేయొద్దు. ఆఫ్టర్ విజిటింగ్ మొత్తం చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఎస్ అనేది క్లిక్ చేయండి. అలాగే మనం leadthelives.com వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ leadthelives.com వెబ్సైట్ కూడా వెళ్ళింది, ఎందుకంటే దీనిలో చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం డైలీ న్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేస్తే మీరు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. లాట్ ఆఫ్ చాలా మంది వెనకాల బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారు దీనికోసం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం కరెంట్ అఫైర్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి సర్వీస్ని ఉపయోగించుకుంటే ఎక్కువ మందికి షేర్ కూడా చేయొచ్చు మీరు. సో డైలీ న్యూస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, అలాగే 1400 అండ్ ఎగ్జామ్స్, 1400 ప్లస్ ఎగ్జామ్స్ దీంట్లో ఉన్నాయి. 80,000 టెస్ట్ల వరకు ఉన్నాయి అటెంప్ట్ చేసినటువంటి, అంత ఎక్కువ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి వీడియో కోర్సెస్ కానీ సివిల్ సర్వీసెస్ వరకు మన దగ్గర దీంట్లో ఎగ్జామ్ పోర్టల్స్ అన్ని ఉన్నాయి. సో ప్రతి కూడా మీరు దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా క్విజెస్ రాయొచ్చు దీంట్లో. సో క్విజెస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అలాగే ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ ఉన్న ఫ్రీ టెస్ట్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ టెస్ట్ని అటెంప్ట్ చేయమని, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నది, ఎంతవరకు ఉన్నది, ప్రిపరేషన్ స్ట్రాటజీలో నెంబర్ 1 మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకోవడం, అది తెలుసుకోవాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీని చూడమని. అలా మీ వెబ్సైట్ని మొత్తం కంప్లీట్గా చూడండి, జస్ట్ పైన కాదండి, అదే ఒకటి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. మొత్తం అన్ని చూడండి, చూసిన తర్వాత అప్పుడు మీరు క్లిక్ అని ఎస్. అన్ని చూసిన తర్వాతే ఎస్ పెట్టండి. ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం నో అనేది పెట్టండి. ఆ తర్వాత మీరు విజిట్ చేయడానికి టైం లేదు, నాకు కుదరలేదు అనుకుంటే నో పెట్టండి. మళ్ళీ మీరు ఫామ్ని రీఫిల్ చేసుకోవచ్చు. అటువంటి అప్పుడు మీరు మళ్ళీ రివిజిట్ చేసి చూసుకొని ఎస్ అని పెట్టవచ్చు. సో ఎస్. సో ఇక్కడ మీ యొక్క సబ్స్క్రిప్షన్ నేమ్ని మీరు మెన్షన్ చేయాలి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసిన తర్వాత. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది. సో లీడ్ ద లైఫ్స్ యొక్క కంపెనీ యొక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళింది, కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద కన్ఫర్మేషన్, రైట్? సో ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది మీకు సబ్స్క్రైబ్ అయినట్టుగా. సో సబ్స్క్రైబ్డ్, ఇలా సబ్స్క్రైబ్డ్ అని వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ
హ్యావ్ యూ విజిటెడ్ అని పెట్టాము, అలాగే ఇక్కడ చెక్ చేశారా లేదా, మీ యొక్క ఏముంది, మీ నేమ్, సబ్స్క్రిప్షన్ నేమ్ ఏంటి, ఆ సబ్స్క్రిప్షన్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఆ సబ్స్క్రిప్షన్ నేమ్ అనేటటువంటిది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ యొక్క హోమ్ పేజ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం లేదా ఇక్కడ డాట్ పైన కనిపిస్తున్నటువంటి సి, ఈ సి మీద క్లిక్ చేస్తే సి క్యూబ్ అని చూస్తారా. సో దిస్ ఈజ్ యువర్ ప్రొఫైల్ నేమ్. సో ఈ సి క్యూబ్ని కాపీ చేసుకోండి, ఇక్కడ దాన్ని మెన్షన్ చేయండి. ఓకే, మొత్తం మెన్షన్ చేస్తున్నా విత్ ఈమెయిల్ అడ్రస్, నో ప్రాబ్లం. లేదా సి క్యూబ్ని మెన్షన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ యూట్యూబ్ అనదర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ సామ్ సేవా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇది. సో ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అని వస్తుంది, అప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు మెన్షన్ హియర్ యువర్ నేమ్. సో అలాగే యాప్ని డౌన్లోడ్ చేయండి. సో యాప్ని డౌన్లోడ్ చే క్లిక్ చేయగానే మన యాప్ అనేది వస్తుంది. జస్ట్ సింపుల్గా క్లిక్ చేసి డౌన్లోడ్ చేయడం కాకుండా ఇన్స్టాల్ ఇట్ బిఫోర్ ఇన్స్టాలింగ్. సో మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ రేటింగ్స్ ఇవ్వచ్చు. సో మీరు ఫోన్ నుంచి చేస్తారు కాబట్టి, సో ఫోన్ నుంచి చేసినప్పుడు రేటింగ్ అనేది ఇవ్వండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ యాప్, ఓల్డ్ యాప్ కాకుండా ఇక్కడ న్యూ యాప్ని మీకు ఉపయోగపడే న్యూ యాప్ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఎగ్జామ్ పోర్టల్ సంబంధించి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అట్ ద సేమ్ టైం మీరు రేటింగ్ అనేది ఇవ్వండి. సో రేటింగ్ ఇచ్చి అప్పుడు మీరు ఏ నెంబర్ తోటైతే లాగిన్ అయ్యారో ఆ నెంబర్ని నోట్ చేసుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం ఎస్ మీద క్లిక్ చేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేయండి, నెంబర్ నోట్ చేసుకోండి. అలాగే గూగుల్ రేటింగ్స్, సో గూగుల్ రేటింగ్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత గూగుల్ రేటింగ్లోకి వెళ్తుంది. సో గూగుల్లో ఎక్కడైతే మనం ఉన్నామో దీనికి సంబంధించి, సో ఇక్కడ 252 రూపీస్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇక్కడ స్టార్ రేటింగ్స్ ఇచ్చారు. మీరు కూడా ఇక్కడ రైటర్ రివ్యూ, సో ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత రైటర్ రివ్యూ కనిపిస్తుంది, రైటర్ రివ్యూ మీద క్లిక్ చేయండి. సో రైటర్ రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ గూగుల్ యొక్క రేటింగ్ ఇవ్వండి. సో ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది కాబట్టి జస్ట్ ఏ మూమెంట్. సో దీన్ని మనం కాపీ చేయొచ్చు. ఒకవేళ ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే గూగుల్ రేటింగ్ రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే లాగిన్ అయ్యారో అక్కడి నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ప్రొఫైల్లోకి వెళ్తుంది. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు రివ్యూ ఇవ్వండి. మన పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు దీనికి యాక్సెస్ అనేది ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది ఎలా మనం రేటింగ్స్ ఇవ్వాలి అని. ఆ రేటింగ్స్ మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ మీరు ఫిల్ చేయండి కంప్లీట్గా ఫామ్.